అలాగే టీడీపీ నాయకులు డ్వాక్రా మహిళల్ని ఓట్లు వేయొద్దని బెదిరిస్తున్నారు మేము అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు రామానాయుడు గారికి చెప్పదలుచుకున్నాం. రామానాయుడు గారు, మీరు పెద్దలు, రాజకీయం తెలిసిన వ్యక్తులు, అంటే మీ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ జనసేన, జన సైనికులు, జన సైనికి సంబంధించిన ఆడపడుచు లేకపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు అనుకుంటున్నారా? మరి మీరు ఈరోజున డ్వాక్రా ఆడపడుచులకు రుణాలు ఇస్తున్నారంటే ఎవరి వాళ్ళండి? జన సైనికుల వల్ల, జన సైనికులకు అండగా నిలబడి ఆడపడుచుల వల్ల. అలాంటి మా డ్వాక్రా ఆడపడుచులకి మేమెందుకు ఇబ్బంది పెడతాం? మీరు ఇచ్చేదానికంటే ఒక 10 రూపాయలు ఎక్కువ వేస్తాం మేము డ్వాక్రా మహిళలకి. మీరు ఆడపడుచులు చెప్తున్నానమ్మా, రానున్నది జనసేన ప్రభుత్వం, వైసీపీ కాదు, తెలుగుదేశం కాదు, మీరు నమ్మండి. ఎందుకంటే కాలం మార్పు కోరుకుంటుంది. కాలం మార్పు కోరుకున్నప్పుడు ఆ మార్పు ఎవరు కనిపెట్టరు, రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. పోయినసారి ఏం చెప్పారండి అందరికీ, జగన్ స్వీపింగ్ విక్టరీ, 2127 స్థానాలు. ఎక్కడండి జగన్ గారు ఎక్కడ? మరి జగన్ గారు 5 ఏళ్ళలో అంతకంటే గొప్ప పనులు చేశారా? మరి మీరు రోడ్ల మీద తిరిగి గడ్డాలు పెట్టుకొని బుగ్గల్ని పెడితే ముఖ్యమంత్రులు అవ్వరు, ప్రజలకి మర్యాద ఇస్తే ముఖ్యమంత్రులు అవుతారు. ఇళ్లల్లో హత్యలు జరిగితే పోలీసుల చేత వెరిఫై చేయించి ఎవరైతే కల్ప్రిట్స్ వాళ్ళని పట్టుకుంటే అప్పుడు మీరు శాంతి భద్రతల్ని బలంగా పాటిస్తే అప్పుడు ముఖ్యమంత్రులు అవుతారు. తిరుపతి ఏడుకొండల వారికి చెప్పులు లేకుండా తండ్రికి మోకరిల్తే ముఖ్యమంత్రులు అవుతారు. కానీ నిష్ఠారాజ్యంగా ఇది పులివెందులు ఇడుపులపై ఎస్టేట్ అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ నిష్ఠారాజ్యం చేయడానికి. అందుకని అందరూ ఆలోచించండి ఒకసారి. రామానాయుడు గారు పోయినసారి జనసేన పవన్ కళ్యాణ్ లేకుండా గారు ఉండుంటే ఈపాటికి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులే మీ పీకలు పట్టుకుని తిప్పుతా ఉండేవాళ్ళు రోడ్ల మీద. జాగ్రత్త మర్చిపోయింది. ఓ మేమందరం సపోర్ట్ చేసినంత ఎక్కి ఒక్కొక్కళ్ళ మీద ఎక్కేయడం కాదు, మమ్మల్ని బెదిరించకండి. చాలా చూసాం ఇవన్నీ, నేను చాలా తెగించి వచ్చాను రాజకీయాల్లోకి. ఎవరన్నా నాతో పోరాటం పెట్టుకుంటే రాజకీయం, మా సంతోషం పోరాటం పెట్టుకోండి. నేను తెగించి వచ్చాను అన్నిటికీ, ఒంటి మీద బట్టలతో వచ్చాను, వస్తే ఇంటికి బట్టలు తెలుతా లేదండి వెళ్ళను, అంతే. అంత డిసైడ్ అయిపోయాను రాజకీయాలకి. చాలా జాగ్రత్తగా మాట్లాడండి, మర్యాద ఇస్తాను, సంస్కారంతో మాట్లాడతా. సంస్కారం మీరు కూడా ఇవ్వాలి, పద్ధతులు మీరు కూడా పాటించాలి. మీరు పాటించకపోతే నేను సంయమనం పడతాను, సంయమనం దాటితే నాకు కూడా హద్దులు ఉంటాయి. దయచేసి అందరూ ఆలోచించుకోండి. మీకు మీరు ఆలోచించుకోండి అమ్మా, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రామానాయుడు గారు గెలిస్తే వ్యక్తిగతంగా రామానాయుడు గారు మీద కొద్దిమందికి నచ్చచ్చేమో, బాబ్జీ గారు ఇంజక్షన్లు బాగా పొడుస్తారు మీకు నచ్చచ్చేమో, కానీ మరి మనకి వెన్నెముకలో ఇంజక్షన్ గుచ్చి వైసీపీకి వెళ్ళిపోయారు. డాక్టర్ గారు మంచి ఆయన, మంచి ఆయన, మంచి ఆయన అందరికి పెట్టుకుంటే ఆఖరిన పాపం చాలా హుందాగా రిటైర్ అవ్వాల్సిన వయసులో చాలా పాపం అందరూ గబుకుని తలదించుకునే పని చేశారు. పాపం ఏం చేస్తాం?